ప్రస్తుతం బాపట్ల జిల్లా ఎస్పీ ఒకల్ జిందాల్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి ప్రధాన కారణం ఏంటి? అమర్నాథ్ని హత్య చేయడానికి గల మోటో ఏంటి? సో ఎవరైతే ఏవన్ ఉన్నాడో వెంకటేశ్వర్ రెడ్డి, అతనికి అతను అమర్నాథ్ సిస్టర్ని కొన్ని నెలల నుంచి అతను వెంట పడుతున్నాడు. సో ఆ హరాస్మెంట్ ఇతనికి తెలిసింది, అమర్నాథ్ అనే డిసీజ్డ్కి తెలిసింది. సో దాని తర్వాత అతను పేరెంట్స్కి చెప్పాడు. అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి అంటే వెంకటేశ్వర రెడ్డి పేరెంట్స్తో మాట్లాడారు. దాని తర్వాత వెంకటేశ్వర రెడ్డిని బాగా మందించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే అమర్నాథ్ ఉన్నాడో అతను ఈ వెంకటేశ్వర రెడ్డి గురించి బాగా ప్రచారం చేస్తున్నారు. దట్ ఇతను నా అక్కని వేధిస్తున్నాడు, నా అక్కని వెంబడిస్తున్నాడు. సో ఆ రెండు కారణాల వలన అతను గ్రజ్ పెంచుకొని ఇతనిని చంపడం జరిగింది. అంటే ఈ అమర్నాథ్ హత్యలో ఎంతమంది పాల్గొన్నారు? వెంకటేశ్వర రెడ్డితో పాటు ఇంకెంతమంది పాల్గొన్నారు సార్? సో మొత్తం నలుగురు ఉన్నారు, వెంకటేశ్వర రెడ్డితో పాటు ఇంకా ముగ్గురు వాడి స్నేహితులు, వాళ్ళ బంధువులు పాటు. అంటే హత్య ఎలాగ చేశారు? ఇప్పుడు నిందితులు అదుపులోకి తీసుకొని మీరు అరెస్ట్ చూపెట్టారు, వాళ్ళు ఏం చెప్పారు? అంటే పక్కా పథకం ప్రకారం హత్య చేశారు, లేకపోతే అనుకోకుండా జరిగిందని చెప్పారు సార్? సో వాళ్ళు ప్లాన్ చేసి ఈ చేయడం జరిగింది. సో మెయిన్ ప్లానర్ అంటే A1 వెంకటేశ్వర రెడ్డి. సో అతను ఈ గ్రజ్ పెంచుకొని ఒకరోజు ముందు ఒక బాటిల్లో పెట్రోల్ పోసి, మోటార్ సైకిల్ నుంచి పెట్రోల్ తీసుకొని పోసి పెట్టాడు. దెన్ నెక్స్ట్ మార్నింగ్ అతను నలుగురితో పాటు వెళ్ళి 4 గంటల నుంచి మార్నింగ్ నుంచి కాపలా కాశారు. సో అతను ప్రతిరోజు ఆ దారి నుంచి ట్యూషన్కి వెళ్తాడు. సో కాపలా కాసి అతను వెళ్తుంటే అతనిని ఆపారు, ఆపి పక్కకి లాగి కొట్టి నిప్పు పట్టించారు. అంటే గతంలో వీళ్ళు ఆల్రెడీ ఏదైతే అమర్నాథ్ని వెంకటేశ్వర రెడ్డి కొట్టాడో అప్పుడు పోలీసులకు ఏమన్నా ఫిర్యాదు చేశారు అమర్నాథ్ తల్లిదండ్రులు? అప్పుడు ఎటువంటి ఫిర్యాదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకి రాలేదు. సో ఇప్పుడు ఈ ప్లాన్కు సంబంధించి చూసుకున్నట్లయితే అమర్నాథ్ మీద చంపటానికి అతను రెక్కి నిర్వహించినట్లు మీ విచారణ తెలిందా సార్? అంటే అమర్నాథ్ ప్రతిరోజు ట్యూషన్కి వెళ్తాడు మార్నింగ్, అది అతనికి తెలుసు. సో ఆ ఇన్ఫర్మేషన్ బట్టి అతను కాపలా కాసి ఇతనిని చంపినాడు. సో ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేశారు సార్? ఇంకెంతమంది ఉన్నారు సార్ అదుపులోకి తీసుకోవాల్సిన వాళ్ళు? మొత్తం 4 ముద్దాయిలు ఉన్నారు, దాంట్లో 3 అరెస్ట్ చేశాము. ఇంకొకరు ఎబ్స్కాండింగ్లో ఉన్నాడు, అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. ఇంకెవరైనా ఉన్నారు సార్ ఈ హత్యలో ప్రమేయంలో? ఈ 4 కాకుండా ఇంకెవరైనా ఉండటం మీ విచారణలో తేలిందా సార్? సో ఈ 4 తప్ప ఇంకా ఎవరు లేరు, 4 కలిసి చేశారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్డు పక్కన జరిగింది సార్, అంటే మీ విచారణలో అక్కడ ఎవరైనా చూడటం కానీ ఏమన్నా తేలిందా సార్? సో ఇది జరిగేటప్పుడు ఎవరు చూడలేదు, జరిగినాక అతను అరుస్తుంటే పక్క ఇంటి అతను ఆ అరుపులు విని వచ్చాడు బయటికి, అప్పుడు అందరికీ తెలిసింది. అప్పుడు పోలీస్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పోలీస్ కూడా ఇమీడియట్గా అక్కడ వెళ్ళింది. సో అమర్నాథ్ హత్యకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా తన అక్కని వేధిస్తున్నాడు, అలాగనే తన అక్కని వెంకటేశ్వర రెడ్డి వేధిస్తున్నాడని అందరికీ చెప్పడంతో అమర్నాథ్ మీద పర్సనల్గా వ్యక్తిగత కక్ష పెంచుకొని అమర్నాథ్ని పక్కా పథకం ప్రకారం హత్య చేశారని చెప్తున్నారు. అలాగనే ఈ హత్య కేసులో ఇప్పటికే 3 అరెస్ట్ చేశారు, మరొక నిందితుడు పరాయిలో ఉన్నారు, వీలైనంత త్వరలో ఆ నిందితుడిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు ఆర్టీవీ చెరుకుపల్లి నుంచి రాష్ట్ర